गोदावरी गर्जन मन राजा महेंद्र वरण जरगो इधे गर्व एंकंटे मन गोदावरी ती गलगला पारत उंटे चूडा की चाला आनंद उंटदी आ गोदावरी कल्लेर्र चूसी प्रलय रुद्र रूप चूपिस्ते आ प्रलयानी एवरू तट्टुकोलेरु ई रोजु सामान्युडी बीदवारी कन्नु ఒక్కసారి ఎర్రగా చేస్తే అదే ఈ గోదావరి గర్జన మీ అందరికీ తెలుసు నా జన్మభూమి రాజమహేంద్రవరం ఈ పవిత్ర భూమికి నేను నమస్సుమాంజలు తెలియజేస్తూ నా కర్మభూమి ఉత్తరప్రదేశ్ నాకు రెండు కళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల నేను మనల్ని మనవారిని మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళాల్సి వచ్చింది అందుకు నన్ను క్షమించమని అడుగుతున్నా అంతే కాదు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ రావడం ఈ గోదావరి గర్జనకి మీరు ఇస్తున్నటువంటి అమోఘమైనటువంటి సపోర్ట్ అని నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా దేశంలో 18 రాష్ట్రాలు బీజేపీ ఘన విజయాన్ని సాధించింది అందుకు కారణం మన ప్రధానమంత్రి గారు ఆదరణీయ మోదీ గారిని మీ అందరికీ కూడా నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మనకి కావాల్సింది మన పేదవారికి బలుగు బడుగు వర్గాలకి కోసం అన్ని సౌకర్యాలు ఇవ్వడం కోసం ఈ యొక్క ప్రయత్నాన్ని దేశం నలుమూలల కూడా విజయవంతం చేసి ఈ రోజు आदरणीय जेपी नड्डा गारु मन आंध्र प्रदेश अप्पुल प्रदेश मन स्वर्ण आंध्र प्रदेश का मार्चडानिकि प्रयत्न चेस्तुन्नारु आ संदर्भंगाने मी अंदरि मुंदुकि आदरणीय अध्यक्षुलु जेपी नड्डा गारु कूडा మన ముందు ఉన్నారు నేను చెప్పేది ఒకటే మన భారత జనతా పార్టీ 8 సంవత్సరాలుగా మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళిపోయాయి కానీ మౌలిక సదుపాయాలు ఇవ్వడం కోసం మన కోసం అంటూ ఎవరు రాలేదు పేద ప్రజలు పేదగానే ఉన్నారు గొప్పవాళ్ళు ధనికులవుతూనే ఉన్నారు కానీ మన రైతన్న పరిస్థితి ఏంటి అనేది నాకు ఒక్కసారి మీరు తెలియజేయాలి రైతన్న అన్నదాత అంటున్నాం మనం అన్నదాత సుఖంగా ఉన్నారా మీరే చెప్పాలి అన్నదాత సుఖంగా ఉన్నారా అన్నదాతకి అన్నం లేని పరిస్థితి ఉందా లేదా ఆ సమయంలో మనం ఏం చేయాలి ఉన్న ప్రభుత్వాన్ని మనం నిలగదీసి అడిగే శక్తి మీకొక్కరికే ఉంది మీరే ఓటేస్తుంటారు మీరే ఓటు ఇచ్చారు ఒక అలాంటి ప్రభుత్వం ఈ రోజు పేదవారికి గాని ఉద్యోగాలు గాని యువకులకి గాని ఎలాంటి ఆధారం లేకుండా అప్పుల పాలవుతూ ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారు
చేసిందంటో ఏమీ లేదు అయితే ముఖ్యంగా నేను ఒక అమ్మాయిగా ఒక లేడీగా ఒక మహిళగా నేను మీకు ఈ రోజు చెప్పేది ఒకటే మన పార్టీని పటిష్టం చేయాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన బూత్ మేనేజ్‌మెంట్ ని మనం బాగా తీసుకోవాలి మనకి నమ్మకం ఉన్నటువంటి కార్యకర్తల్ని మనం ఎన్నుకోవాలి అప్పుడే ఈ పార్టీని పటిష్టం కూడా చేయొచ్చు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కాదు అలాగే తెలంగాణలో కూడా ఆడ పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న ఆడ పిల్ల బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రుల గుండెలు చేతిలో పట్టుకొని గుమ్మం దగ్గర నుంచి ఉంటుంది ఆ తల్లి ఆ బిడ్డ పైన జరిగిన అత్యాచారాలకు గాని అక్రమాలకు గాని ఎవ్వరు దీనికి న్యాయం చేయడానికి ఎవ్వరు లేరు అంటున్నాను ఆ విషయంగానే ఒక మహిళగా ఈ తెలుగింటి ఆడపడుచుగా ఆ బాధ్యత నాకుంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ నేను అడుగుతున్నా మన ఆడపిల్లను రక్షించాల్సిన బాధ్యత మనకి ఉందా లేదా అందుకే మిమ్మల్ని నేను మా గురించి మీ అందరూ కూడా ఈ యొక్క భారత జనతా పార్టీని నిలబెట్టాలని ముందు ఎలక్షన్స్ లో మనమే నెంబర్ వన్ గా రావాలని ప్రజల సహాయంతో చిత్తశుద్ధిగా మనం రాజ్యాన్ని ఏలాలని ఆ ఒక్కటే ఆదరణీయ మోదీ గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో మన జేపీ నడ్డా గారి అధ్యక్షంలో మనమందరం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి భవ్యమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ సోదరిగా మీ ఆడపడుచుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను